విశ్వాసం వచ్చిందంటే ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంటుంది. భక్తులు గుళ్ళు గోపురాలను సందర్శిస్తూ పూజలు చేస్తూ ఉపవాసాలుంటారు. అయితే ఇదే మాసంలో వనభోజనాలతో సందడి కూడా చేస్తారు. నెలలో ఏదో ఓ రోజు అందరూ కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడుపుతుంటారు. కలిసి తింటూ మాట్లాడుకుంటూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, పేద గొప్ప తేడా లేకుండా, బాహ్య ప్రపంచపు గజిబిజి దినచర్యకు దూరంగా ఓ రోజు గడుపుతారు. యాంత్రిక జీవనం నుంచి బయటపడి పచ్చని ప్రకృతి ఒడిలో తోటల్లో ఓ రోజంతా ఆనందంగా గడపడానికి సంతోషంగా వెళతారు. స్నేహితులు, సన్నిహితులు, కుటుంబీకులు, బంధువులు, సహచరులు, సామాజిక వర్గానికి చెందినవారు ప్రకృతి ఒడిలో సమావేశమై సందడి చేస్తారు. కార్తీక వనభోజనాలని, గార్డెన్ పార్టీ అని, వన సమారాధన అని ఎవరికి తోచినట్లుగా వారు పిలుచుకుంటారు. కాని పిలుపు ఏదైనా టెన్షన్ లైఫ్ నుంచి ఇట్టే రిలాక్స్ అయిపోయి ఏడాది పాటు గుర్తుండిపోయే ఆనందోత్సాహాలను పంచుతాయి సమారాధనలు. హైందవ సంప్రదాయంలో కులాలకున్న ప్రాముఖ్యత దృష్ట్యా ఇప్పుడెక్కువగా సామాజిక వర్గ సమారాధనలే జరుగుతున్నాయి. కులాల వారీగా విభజన మంచిది కాదని విమర్శించేవారు లేకపోలేదు. కాని అదే సందర్భంలో ఎవరికి వారు కలిసి చేసుకుంటే ప్రయోజనాలే ఎక్కువని వాదించేవారూ లేకపోలేదు. ఎవరి వాదన ఎలా ఉన్నా కార్తీక మాసం మరెన్నో రోజులు లేకపోవడంతో తూర్పుగోదావరి జిల్లాలో వనభోజనాలు ఊపందుకున్నాయి. కాపు, కమ్మ, బ్రాహ్మణ, శెట్టిబలిజ, క్షత్రియ ఇలా వివిధ సామాజిక వర్గాల సమారాధనలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి పరిసర ప్రాంతంలోని ఓ తోటలో జరిగిన క్షత్రియ సమారాధన చూస్తే చాలు, వనభోజనాలు ఎంతటి ఆహ్లాదం కలిగిస్తాయో, పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో ఇట్టే అర్థమవుతుంది. ప్రముఖ స్వాతంత్ర యోధుడు, బ్రిటిష్ దొరలకు ఎదురొట్టి ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు పేరిట నెలకొల్పిన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సమారాధన జరిగింది. కులాల వారీగా సమారాధనలు జరుగుతున్నా సరే రాజకీయ రంగు పులుముకోనంతవరకు ఇవి మనస్సుకు ఆహ్లాదాన్నే కలిగిస్తాయి. కాబట్టి సామాజిక వర్గ సమారాధనల ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతుంది. పైపెచ్చు వివాహ పరిచయ వేదికలుగాను, విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సహించే వేదికలుగాను ఉపయోగపడుతున్నాయి. చాలా ఆనందంగా ఉందండి పార్టిసిపేట్ చేయడం. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక గంట రెండు గంటలకు టైం కూడా మనం ఎవరు ఇతరులకి కేటాయించాలంటే ఇబ్బంది పడుతున్న సందర్భంగా అనేక మందిని కలుసుకోవచ్చు, ఒకే చోట అనేక మందిని కలుసుకోవచ్చు. పిల్లలకేమో ఆటల పోటీలు అవి పెడుతూ ఉంటారు. మాకు కూడా మహిళలుగా ప్రతి ఒక్కరితోని అనేక అంశాల గురించి చర్చించుకునే సమయం దొరుకుతుంది, పెద్దల సలహాలు దొరుకుతాయి. కలిసి మనకి భోజనాలు చేయటం ఇది పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఉసిరి చెట్టు పూజలు, అదేవిధంగా అందరినీ కలిసి ఈ కార్తీక సమారాధన ముఖ్యంగా చెప్పాలంటే అన్ని కులాల వారు కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారు. కార్తీక సమారాధనలో ఆటపాటలకు కొదువలేదు. పిల్లలు, యువత డాన్స్, ఫ్యాన్సీ డ్రెస్, సింగింగ్ కాంపిటీషన్లో పోటీపడి అలరిస్తుంటే పెద్దల కోసం సరదా పోటీలు, టీవీ షోల మాదిరి ఆహ్లాదపు గేమ్ షోలు అందర్నీ ఉత్తేజపరుస్తున్నాయి. వీటన్నింటికీ తోడు యాంకరింగ్, డీజే కల్చర్ ఉండనే ఉంది. ఇంతటి హంగామా ఉన్న వన సమారాధనల్లో జోష్ కు కొదువేముంటుంది? ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి, విసుగును పోగొట్టుకోవడానికి, అలసటను ఆవిరి చేయడానికి, సరికొత్త ఉత్సాహం నింపుకోవడానికి గార్డెన్ పార్టీస్ ని మించిన పార్టీలుండవు. పైపెచ్చు విజేతలకు బహుమతులు ఉండనే ఉంటాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల వ్యాపార సంస్థలు కూడా ఎంటరై లక్కీ డిప్లతో మరింత ఎంటర్టైన్ చేస్తున్నాయి.
మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇలా ఒక రోజు గడపడానికి చాలా ఆనందంగా గడుపుతున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరైనా కలవని వారు ఉంటే, తెలియని వారు ఉంటే వాళ్ళందరికీ సమాచారం జారవేసి అందరూ కలుసుకుని సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నాం. చాలా మంచిగా జరుపుకునే ప్రోగ్రామ్ ఇది. అందరూ ఫ్రెండ్స్, తెలియని వాళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే కార్తీక మాసంలో చిన్నారులు, యువతీ యువకులు, పెద్దలు, వృద్ధుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. బిజీ లైఫ్ లో పడి యాంత్రిక జీవితాన్ని గడుపుతున్న వారిని హాయిగా, ఆహ్లాదంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా మనసంతా తుళ్లిపడేలా చేస్తున్నాయి కార్తీక వన సమారాధనలు. ఇలాంటి సమారాధనలకు తూర్పు గోదావరి జిల్లా ప్రకృతి నెలవుగా ఉంది.